మీ అందరితో మీ ఎవరితోనైనా ఎవడైనా అరే మీ వల్ల కాదురా, మీరేం బీకలేరురా, యు కాంట్ డూ దిస్, ఎవడైనా ఇట్లా ఉచిత సలహాలు ఇస్తే ఏమంటారు, ఏం మాట్లాడుతున్నారు? ఇంకా మారవా నువ్వు? లేదు మేడం, నేను మారిపోయా. ఐఎమ్ కంప్లీట్లీ డీసెంట్ నౌ. ఇంకొకసారి అమ్మాయిలు ఆంటీలు ఫిగర్లను తిరిగావంటే యాసిడ్ పోసేస్తాను. హే భగవాన్. ఇంకా మారవా నువ్వు? లేదు మేడం, నేను మారిపోయా. ఐఎమ్ కంప్లీట్లీ డీసెంట్ నౌ. ఇంకొకసారి అమ్మాయిలు ఆంటీలు ఫిగర్లను తిరిగావంటే యాసిడ్ పోసేస్తాను. హే భగవాన్. నేనేం మారలేదు. ఒప్పేసుకోమ్మా, నువ్వు మారిపోయావు. మారలేదు, మారలేదు, మారలేదు. ఓకే 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 ఓకే, నువ్వు మారలేదు. ఓ పని చేద్దామా, సరదాగా క్యారెక్టర్స్ మార్చుకుందామా? అంటే అంటే నువ్వు ఆర్యా, నేను గీత. బాగుంది బాగుంది బాగుంది. బాగుందా? ఆడదాం. ఓకే స్టార్ట్. ఐ లవ్ యూ. బట్ ఐ హేట్ యూ. నువ్వు అంటే నాకు అసహ్యం. మీరంటే నాకు చాలా ఇష్టం. ఇష్టం అయితే మనసులో దాచుకోవచ్చుగా, పైకి ఎందుకు చెప్పడం? యు నో వన్ థింగ్, ఐ యామ్ సో ఎక్స్‌ప్రెసివ్. నా మనసులో దాచుకోలేనంత ప్రేమ ఉంది. చెప్తున్నాను కదా, నువ్వు అంటే నాకు ఇష్టం లేదు. ఐ లవ్ యూ. ఏయ్ నువ్వు మారవా, చెప్తే అర్థం కదా. పిచ్చా నీకు, ఎందుకు నన్ను ఇలా టార్చర్ పెట్టావు? ఏయ్ నువ్వు అంటే ఎప్పుడు నాకు ఒకే ఫీలింగ్, ఐ హేట్ యూ, ఐ హేట్. ఏయ్ ఎవడ్రా మీరు? మీ ఫ్యాన్స్ అండి. ఫ్యాన్సా? ఖైరతాబాద్ జైసూర్య యూత్ అసోసియేషన్. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. మొన్న ఇలాగే ఓ బ్యాచ్ వచ్చి స్క్రీన్ మీద మీ పేరు పడగానే ఎల్లు పుల్లు చల్లుతామని చెప్పి 5000 పట్టుకెళ్లారు. కనీసం చప్పట్లు కూడా కొట్టలా. మేము ఆ టైప్ కాదు సార్. మరి ఏ టైపో? వాళ్ళు తీసుకుని కూడా కొట్టలేదు, మేమేం తీసుకోకుండానే కొడతాం. అలా అయితే హ్యాపీనయ్యా, కూర్చో. థ్యాంక్ యూ సార్. ఇంతకీ ఏం పని మీద వచ్చారు? చెప్తాను అనండి. మీ బర్త్డే వస్తుంది కదా సార్, అన్నదానం చేస్తారా? రక్తదానం ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్లాన్ చేసాం. వెరీ గుడ్. నా బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉంటాయి? బ్లెస్సింగ్స్ కాదు సార్, బ్లడ్ కావాలి. ఎవరిది? మీదే. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్. చెప్తాను సార్. ఏయ్ తలుపులేసేయండి. ఏయ్ అడోరేసారా? రాష్ట్రం మొత్తం మీ రక్తం పంచేయాలని ఫిక్స్ అయిపోయాం సార్. నా రక్తం పంచడానికి నువ్వు ఎవడవా? పక్క ట్యూన్ దొబ్బేడ. వాచ్మెన్ కాల్ ద పోలీస్. కొడతారండి. ఎందుకు కొడతారు సార్? అరే అడితే కొడతారండి. అర్థమైందా? క్వశ్చన్ అయితే ఆన్సర్ ఎలా ఉంటది? అంచేత అన్ని మూసుకుని చెప్పింది చేయి. ఏం చేయాలి సార్? నువ్వు చేసిన హెల్ప్ కి థ్యాంక్స్ చెప్దామని వచ్చాను. But you don't deserve it. నువ్వేంటో ఎలాంటి వాడివో ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. ఇటు చూడు, అమ్మాయిలు 2 టైప్స్ ఉంటారు. టైప్ 1 ఇలాంటి చీప్ ట్రిక్స్ కి పడిపోయి కుక్కలాని వెనకాల తోక ఊక్కుంటూ వచ్చేస్తారు. టైప్ 2 వాళ్ళని పడేయడం చాలా కష్టం. వాళ్ల కోసం త్యాగాలు చేయాలి, యుద్ధాలు జరగాలి, లైఫ్ నే రిస్క్ చేయాలి. అయినా పడతారని గ్యారంటీ లేదు. నేను టైప్ 2. గుడ్ బై. ఇదెప్పుడు వచ్చిందండి? మీరు అమ్మాయిలు పడేయడం చాలా ఈజీ అన్నప్పుడు వచ్చారండి. చెప్పచ్చు కదా, ఆ అమ్మాయి చూస్తుంటే ఇలా చెప్పమంటారండి? కింద నుంచి కాతకోవచ్చు కదా. ఐడియా రాలేదండి. అయినా పొద్దునే నాకు నీతో ఎవరి డిస్కషన్ ఏంటి? పిల్లిలాగొచ్చి అది ఇనేటివ్ ఏంటి? ఇంత లేదు యుద్ధాలంట, ఇది పెద్ద జోదా అక్బర్. మరి అప్పటికి మనసు చంపుకొని ఎంత కాంప్రమైజ్ అయిన శాస్త్రి. పైగా టైప్ 2 అంట, చూడండి చివరికి ఏ టైప్ ఇస్టో దొరుకుతాడు దీనికి. ఇది కాకపోతే ఇంకోటి టెక్నిక్ గోకాల్సిన టైంలో గొక్క ఇప్పుడు గోకుతాడు. మళ్ళీ వచ్చారండి కట్టేపోయినట్టుగా. మరి అంత నోట్ దూరం ఎవరు మాత్రం ఏంది సార్ చెప్పండి. సఫర్ అయింది నేనే కదా. నా మనసును లవ్ చేస్తున్నారా? ఈ శరీరాన్ని లవ్ చేస్తున్నారా? శరీరానే, ఎందుకంటే నీ మనసు ఏంటో నాకు తెలీదు. చూడు, చూడటానికి బ్రహ్మాండంగా మంచి స్మైల్, స్కిన్ టోన్ ఫ్యాంటాస్టిక్, మనకు చాలు. ఈ శరీరం మీద మీరు ఎందుకంత మమకారం పెంచుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇదంతా మట్టండి, మట్టి. మనం చచ్చిపోతే ఈ ఫ్లెష్ మట్టిలో కలిసిపోతుంది. ఓహో, ఇది ఇది మట్టి అండి. అబ్బా బాగుందండి మీ మట్టి. ఈ మట్టి మీద మీకేం మమకారం లేదు కదండి? లేదు. లేదు కదా, ఓకే మంచిది. నాకు చిన్న సాయం చేసి పెడతారా? జీపోలి, స్మాల్ ఫేవర్. ఏంటది? ఈ రాత్రి నాతో మట్టి అంట మట్టి. మరి మట్టి అయినప్పుడు ఉదయాన్నే లేచి స్నానాలు ఎందుకో, అలాగే వదిలేచ్చుగా. क्या तुम मुझे थोड़ा सा म्यूजिक सिखा सकते हो? थोड़ा क्यों, मैं आपको पूरा म्यूजिक सिखा सकता हूँ. अरे नालु साल मार्टर थे पहले से मनाने के बामी जस्ता वा. ओ अन्ने वाले चरा. आ मुहूर्त ताल पेटड़ान की पुरोहित नुगड़ तीस कुचर. सॉरी अन्ने,
ఇన్నాళ్ళు నిన్ను సరిగా అర్థం చేసుకోలేకపోయాను. చిచి, నువ్వు ఇంత రోగ్వని నేను ఎప్పుడు అనుకోలేదు. ఫోన్లే కదా ఏదో సరదాగా మాట్లాడితే పిచ్చి విషయాలు ఇస్తున్నావు. నువ్వు చేసిన పనికి మా ఇంట్లో వాళ్ళ ముందు తలెత్తుకోలేకపోయాను తెలుసా? అవునా? నువ్వేనా పెద్ద హీరోని అనుకుంటున్నావా? ఓ నో, ఇంత ఇంత పళ్ళేసుకుని ఈ నవ్వగానే అమ్మాయిలందరూ పరిగెత్తుకొచ్చేస్తారనుకుంటున్నావా? అది వైజాగ్ లో పిచ్చోళ్ళు హాస్పిటల్ లోనే ఉంటారనుకునేదాన్ని, కానీ నిన్ను చూసాకే తెలిసింది రోడ్డు మీద కూడా తిరుగుతున్నారు. థాంక్స్. చూడు, ఇంకోసారి మా ఇంటికి వచ్చావంటే మర్యాదగా ఉంటా. అంటే లైబ్రరీకి రమ్మంటావా? నీకు అసలు బుద్ధి లేదా? ఉంది కానీ ఎక్కువగా. పేరేంటి? కార్తీక్. కార్తీక్, నువ్వు డబ్బున్న వాడువా? ఎందుకంటే డబ్బున్న వాళ్లే ఇలా బుద్ధి లేకుండా అన్ని వదిలేసి అమ్మాయిని వాళ్ళకి తిరుగుతుంటారు. మా అమ్మకి ఇద్దరు కొడుకులు, ఒక్కడి పోయినా తట్టుకోలేదు. నీకొక్కడే కొడుకు. ఫ్రీగా ఇల్లు ఇస్తాం, కరెంట్ ఇస్తాం, రుణాలు మాఫీ చేస్తాం, ఓటుకు 5,000 ఇస్తాం అంటే ముందు వెనక మంచి చెడు ఆలోచించకుండా ఓటేసేసి ఇప్పుడు అవినీతి సమాజం కావాలి, కరప్షన్ ఎందుకంటే కావాలంటే ఎక్కడి నుండి వస్తాయి? ముందు నువ్వు మారు, నువ్వు మారాలి. రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి, ఓటుకు డబ్బులు ఇస్తా ఉంటే వస్తారు. చెప్పులు తీసుకొని మొహం మీద కొట్టినట్టు నాకు వద్దు అని చెప్పాలి. చెప్పులు తండ్రి వాడి మెళ్ళ వేసి ఇంటి నుండి తరిమి కొట్టాలి. ఇప్పుడు నువ్వు, నీ ఇల్లు, నీ ఊరు, నీ రాష్ట్రం, నీ దేశం, దేశం మారాలంటే, రాష్ట్రం రాష్ట్రం మారాలంటే, ఊరు ఊరు మారాలంటే, నీళ్లు నీళ్లు మారాలంటే నువ్వు. చాలా ఇష్టం. నేను లండన్ లో మాస్టర్స్ చదివేప్పుడు గర్ల్ ఫ్రెండ్ లకు గంటకోసారి ఫోన్ చేసేవాడిని. ఆయన పోతేనే నాకేం అనిపించలేదు. ఇదంతా ఆయన పోయినప్పుడు అందరూ ఏడ్చారు, నా కంట్లోంచి ఒక్క చుక్క నీళ్ళు కూడా రాలేదు. అంటే ఎంత ఏడిస్తే అంత ప్రేమ అనుకుంటే నేను నా లైఫ్ లాంగ్ ఏడ్చిన మా నాన్న మీద నాకున్న ప్రేమకి సరిపోతాం. నాకు అనిపిస్తుంటది నేనేమన్నా కోల్డ్ హార్టెడ్ పర్సనా? నాకేమైనా ఎమోషన్స్ లేవా? మా నాన్న అంటే నాకు అంత ఇష్టం కదా. అలాంటిది నేను ఆయన గురించి ఇప్పుడు మాట్లాడినా నాకేమనిపించట్లేదు. నా పేరు వెంకటరామయ్య చౌదరి, మా అమ్మాయి సావిత్రి. ఏది? మా అమ్మాయి సావిత్రి. మా అమ్మాయికి నాట్యం అంటే పిచ్చి. నాకేం లేదు. అర్థం కానప్పుడు అర్థమైనట్టు ఎలా నటించును? నువ్వు ఆమె మాటలు వింటున్నావు. మాటలకు భాష కావాలి, మనసుకి కాదు. మనసుతో మాట్లాడడం నేర్చుకోవాలి. నువ్వు నాకు బాగా నచ్చావు, ఎప్పుడు పెళ్లి చేసుకుందాం? రాణి, ఇవాళ కడిగేయాలి. ఎవరు? నా గురించి నీకేం తెలుసు? నన్ను పెళ్లి చేసుకుంటాను, షేక్ అయిపోవాలి. మన పెళ్లి విషయం ఏం చేసావు? ఈ సైడ్ నా కాలేజ్ హాలిడే, అప్పుడు చేసుకుందామా? మమ్మీ, గర్ల్స్ అందరు నా పక్కనే కూర్చుంటున్నారు. అయితే ఏమైందన్నా? పెళ్ళకి సై నీకు ఇచ్చింగ్ వస్తుందా హెయిర్ లో? వస్తుంది. లైస్ అన్ని వచ్చేస్తున్నాయా? మన కూర్చుంటున్నానా వాళ్ళ పక్కన? వాళ్ళే వచ్చేస్తున్నా, నేను బాయ్ పక్కన కూర్చుంటే. అందరూ వచ్చేస్తున్నారా? అందరూ వచ్చేస్తున్నారా? అందరూ పక్క క్లాస్ వాళ్ళు, యూకేజీ వాళ్ళు, ఎల్కేజీ వాళ్ళు, అందరు వచ్చేస్తారు.
వస్తున్నారు, జనాలు జనాలు లైన్ లో వచ్చేస్తున్నారు. ఏంటి పక్కన హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రాచారి. ఊరుకోండి గురువు గారు, నేను మీకు ఫ్రెండ్ ఏమిటి, విడ్డూరం కాకపోతేను. ఇందులో విడ్డూరం ఏముందిరా, ఫ్రెండ్షిప్ కి ఏజ్ లిమిట్ ఏం లేదే. ఇది చెప్పడానికా, అంత అర్జెంట్ గా రమ్మన్నారు. కాదురా, ఎన్నాళ్ళ నుంచో నీ దగ్గర విషయం దాచాను. గొప్ప తీసి మీరు బ్రాహ్మణులు గారా ఏమిటి? ఆ పాత బస్తి సలీం గారితో హలీం గురించి డిస్కస్ చేసినప్పుడే నాకు అనుమానం వచ్చింది. చూమి హాపరా, నీ అపరాచ పరిమాణాలు. నిన్న విషయం అడగాలనుందిరా. ఏమిటి? నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమించావరా? ప్రేమ? నేనా? మనం కూడా ప్రేమించొచ్చా గురువు గారు? ఏ, మనం ఎందుకు ప్రేమించకూడదు? అంటే చరిత్ర చూసుకుంటే సలీము, అనార్కలి, రోమియో జూలియట్టు, లైలా మజ్ను ఎంతసేపు వాళ్లే ఉన్నారు, గాని మన వాళ్ళు ప్రేమించినట్టు ఎక్కడా దాఖలాలు లేవే. కాని ప్రేమలా కాదురా. ప్రేమ 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 అంటున్నారు. కొంపతీసి మీరేమైనా ఏమిటి సిగ్గుపడుతున్నారా? వీడి మొఖానికి సిగ్గుకూడాను. ఏమండోయ్, మీరో మీరు సిగ్గుపడ్డం మాని ఆ అమ్మాయి ఎవరో చెప్పండి. మన రాజమండ్రి గణపతి శాస్త్రి లేడు? లేడుగా, పోయిన పుష్కరాలకి మనిషిగా మునిగి క్షమంగా తేలాడటగా. నేనేం మారలేదు. ఒప్పేసుకోమ్మా, నువ్వు మారిపోయావు. మారలేదు మారలేదు మారలేదు. ఓకే 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 ఓకే, నువ్వు మారలేదు. ఓ పని చేద్దామా, సరదాగా క్యారెక్టర్స్ మార్చుకుందామా? అంటే? అంటే నువ్వు ఆర్యా, నేను గీత. బాగుంది బాగుంది బాగుంది. బాగుందా? ఆడదాం. ఓకే స్టార్ట్. ఐ లవ్ యు. బట్ ఐ హేట్ యు. నువ్వంటే నాకు అసహ్యం. మీరంటే నాకు చాలా ఇష్టం. ఇష్టం అయితే మనసులో దాచుకోవచ్చా, పైకి ఎందుకు చెప్పడం? యు నో వన్ థింగ్, ఐ యామ్ సో ఎక్స్‌ప్రెసివ్. నా మనసులో దాచుకోలేనంత ప్రేమ ఉంది. చెప్తున్నాను కదా, నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఐ లవ్ యు. ఏయ్ నువ్వు మారవా, చెప్తే అర్థం కదా. పిచ్చా నీకు, ఎందుకు నన్ను టార్చర్ పెట్టావు? ఏయ్ నువ్వంటే ఎప్పుడు నాకు ఒకే ఫీలింగ్, ఐ హేట్ యు. ఐ హేట్.